మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు పొందిన వంగవీటి రాధ పెళ్లి చేసుకోబోతున్నారు ఎస్ వంగవీటి రాధ పీట లెక్కబోతున్నారు ఈ నెల పంతొమ్మిదిన రాధా ఎంగేజ్మెంట్ జరగబోతోంది వచ్చే నెల ఆరున వంగవీటి రాధ పెళ్లి జరగబోతుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు వంగవీటి రాధ స్నేహితుల తరపు బంధువుగా తెలుస్తోంది నరసాపురానికి చెందిన ఈ అమ్మాయిని వంగవీటి రాధ వివాహం చేసుకోబోతున్నారు దీంతో ఏపీ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్నటువంటి వంగవీటి రాధ కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నాడు వంగవీటి రాధ ఈ నెల పంతొమ్మిదిన ఆయన ఎంగేజ్మెంట్ జరగబోతుంది వచ్చే నెల ఆరున వంగవీటి రాధ పెళ్లి ఉంటున్నట్టుగా సమాచారం అందుతుంది నరసాపురానికి చెందిన అమ్మాయితో రాధ వివాహం చేసుకుంటున్నట్టుగా తెలిసింది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సంప్రదింపులు కార్యక్రమాలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది ఎస్ ఇక వంగవీటి రాధ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం లైవ్లో అందిస్తారు ఎస్ రాజేష్ వంగవీటి రాధ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు అలాగే ఎప్పుడు ఎంగేజ్మెంట్ పెళ్లి ఈ కార్యక్రమాలు ఎప్పుడు ఉండబోతున్నాయి ఎస్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే కనుక అటు ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్నారు ఇప్పటివరకు ఆయన పెళ్లి చేసుకోలేదు ఆయన ఎక్కడికి వెళ్ళిన అడిగే మొదటి ప్రశ్న మీ పెళ్ళిప్పుడు అంటూ ప్రభాస్ను కూడా అనేక సందర్భాలు అడుగుతుంటారు ఇక రాజకీయాల్లో చూస్తే కనుక దేశ రాజకీయాల్లో చూస్తే రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాల్లో చూస్తే వంగవీటి రాధ అంటే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉండాలని చెప్పాలి ఎందుకంటే ఆయన రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు పెళ్ళెప్పుడు చేసుకుంటారు అనేక సందర్భాల్లో ఆయన అడుగుతూనే ఉన్నారు దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఆయన ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు కానీ ఆయన పెళ్లి విషయాన్ని పదే పదే దాట వేస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ల ఉన్నటువంటి వంగవీటి రాధా లేకపోతూ ఉన్నారు ఈ నెల పంతొమ్మిదిన పశ్చిమ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి కాలేదు కానీ చాలా సైలెంట్గా పెళ్లి చేసుకోవాలని తెలుస్తుంది ఎందుకంటే స్నేహితుల్ని కుటుంబ సభ్యులు మాత్రమే ఆహ్వానించే అవకాశం కూడా కనబడుతుంది ఎందుకంటే కొంత లేట్ అయిందనే భావన ఉన్న నేపథ్యంలో అంటే సైలెంట్గానే పెళ్లి చేసుకోవాలని భావనలో వంగవీటి రాధా ఉన్నారని తెలుస్తుంది వంగవీటి రత్నకుమారి ఏర్పాట్లన్నీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది స్నేహితుల ద్వారా వచ్చిన సంబంధమే ఇప్పుడు వంగవీటి రాధా చేసుకుంటున్నారని కూడా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వంగవీటి రాధాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది వంగవీటి మోహన్ రంగ కుమారుడుగా రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల నాలుగు ఎన్నిక లో పోటీ చేసిన మొదటిసారి ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందడం తర్వాత అనేక పార్టీలు అటు పిఆర్పితో పాటు తర్వాత తెలుగుదేశంలోకి రావడం అనేక పరిణామాలు చోటు చేసుకుని రాజకీయం కొంత ఒడిదిరుగులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎప్పుడు పెళ్లిపేట లేకపోతున్న నేపథ్యంలో ఒక ఇంటివాడు కాబోతున్న నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ చాలా సైలెంట్గా వివాహం అనేది జరగబోతుంది ఎవరికి కూడా బయటికి సమాచారం కూడా ఇవ్వట్లేదు మనకి అత్యంత సన్నిధిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనకి సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు అటు రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లు ఉన్న వారికి వివాహం జరుగుతున్నది కొత్త ఖచ్చితంగా చర్చ జరుగుతుంది ప్రజల్లో కానీ అందరిలో కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాధా వివాహం కూడా వివాహం మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది ఎట్టకేలకు వంగవీటి రాధా ఇంటివాడు అవుతున్నాడు సంతోషం అంటూ చాలా మంది కూడా అభినందనలు తెలుపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతానికైతే పంతొమ్మిదిన ఎంగేజ్మెంట్ జరగబోతుంది ఆరో తారీఖు అయితే వివాహం జరగబోతుంది అయితే ఆ డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కరెక్టే కానీ ఎక్కడ మ్యారేజీ ఎక్కడ జరుగుతుంది ఇక్కడ విజయవాడలో చేస్తారా లేకపోతే బెంగళూరులో చేస్తారని దానిపైన సంబంధించిన క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఒకవేళ పిలిస్తే కనుక రాజకీయ ప్రముఖులు పిలవాలి సినీ ప్రముఖుల్ని ఆయన అభిమానులు ఆయన తండ్రి అభిమానులు ఆయన అభిమానులు పెలవాల్సి చాలా భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా పెళ్లి చేసుకుంటారు అందరి పిలిచి పెళ్లి చేసుకుంటారా లేకపోతే సైలెంట్ గా పెళ్లి చేసుకుంటారు దానిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఎంగేజ్మెంట్ కి సంబంధించిన విషయం కూడా బయటికి ఎక్కడికి రాలేదు ఆయన స్నేహితుల ద్వారా మాత్రం విషయం బయటకు వస్తుండడంతో ఈ నేపథ్యంలోనే చాలా మంది అయితే హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రాజేష్ ఇది మొత్తం మీద వంగవెట్టి రాధ త్వరలో ఓ ఇంటివాడు వాడు కాబోతున్నాడు పెళ్లి పీట లెక్కబోతున్నాడు రాధా ఈ నెల పంతొమ్మిదిన రాధ రాధా ఎంగేజ్మెంట్ జరగబోతుంది వచ్చే నెలలో ఆయన పెళ్లి ఉండనున్నట్టుగా తెలుసు